हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल सुनीता टॉक्स सो एला कमेंट सेक्शन में शेयर चेसुकुंटू उंडंडी सो ई रोज वीडियो मी अंदरिकी हेल्प अय्ये वीडियो तोने वच्चेसानु सो एंदुकंटे चाला मंदी मास्टर्बेशन गुरिंचि चाला रकाल डाउट्स अडुगुतुन्नारु अंटे मास्टर्बेशन चेसुकोवडं वल्ल एमैना इश्यूस वस्तायया हेल्थ प्रॉब्लम्स वस्तायया लेकपोते अदि राइटा रांगा अनेदि पक्कन पेट्टेस्ते इंका चाला मंदि अडुगुतुन्न इंकोक क्वेश्चन एंटि अंटे मास्टर्बेशन अनेदि रोजुलो एन्निसार्लु चेसुकोवच्चु ఈ డౌట్ కూడా చాలా మంది అడుగుతున్నారండి సో వీటన్నిటి డౌట్స్ కూడా నేను ఈ వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడాను పూర్తిగా క్లియర్ అయిపోతుంది కాకపోతే వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూడండి చూస్తేనే మీకు క్లియర్ గా తెలుస్తుంది దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ చౌడరాజ్ గారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు రోడ్డు ప్రమాదాలు ఇంకా స్త్రీ పురుష వశీకరణ ఇంకా ఇలాంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి సంప్రదించవలసిన సెల్ నంబర్ 9553596390 సో ఎవరైనా కానీ పెళ్ళైన అబ్బాయిలు అయితే ఏంటంటే ఎలాగో వాళ్ళ పార్ట్నర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ వచ్చినా కూడా వెంటనే ఆ ఫీలింగ్స్ని తీర్చేసుకుంటూ ఉంటారు కానీ ఎవరైతే అన్మ్యారీడ్ పర్సన్స్ ఉంటారో ఈ అబ్బాయిలు ఏంటంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక కొంతమంది తప్పులు కూడా చేస్తూ ఉంటారు అంటే బయట ఎవరి దగ్గరికైనా వెళ్ళటం కానీ మనీ ఇవ్వటం కానీ వాళ్ళ కోరికలను తీర్చుకోవటం కానీ ఇలాంటివి చేస్తుంటారు ఇలాంటివి చేయకూడదు చేస్తే ఏమైనా ఎఫెక్ట్స్ వస్తాయేమో అంటే ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ వస్తాయేమో లేదంటే ఏదైనా హెచ్ఐవి వస్తుందేమో లేదా ఎయిడ్స్ వస్తుందేమో ఇలా భయపడే మగవాళ్ళు కూడా ఉన్నారు అండి కంపల్సరీ ఆ భయం అయితే ఉండాలి ఎందుకంటే నేను ఎప్పుడు చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ ఇచ్చి ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్తాను ఎందుకంటే వాళ్ళు చాలామందితో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం డిసీజ్ ఉందనేది మీకు తెలియదు తీరా ఏదైనా వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో కాబట్టి వాళ్ళ దగ్గరికి మాత్రం కంపల్సరీ వెళ్ళమాకండి అలాంటి పనులు అస్సలు చేయమాకండి ఎవరైతే అన్మ్యారీడ్ అబ్బాయిలు ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను సో వీటన్నిటికన్నా కూడా చాలా చాలా సేఫ్ ఏంటి అంటే మాస్టర్బేషన్ అన్నమాట అండ్ ఇది ఎవరు నేర్పించరండి అంటే మనకి ఆకలి అవుతుంది అంటే వెంటనే మనం వెళ్ళి అన్నం పెట్టుకొని తింటాం కదా మనకి దాహం వేస్తుంది అంటే వెళ్ళి వెంటనే వాటర్ తాగుతాం కదా మనకి ఎవరైనా వచ్చి చెప్తారా నీకు ఆకలి అవుతుంది వెళ్ళి తిను అని అంటే ఆటోమేటిక్గా మీకు అది ఎలా తెలిసిపోతూ ఉంటుందో మాస్టర్బేషన్ కూడా ఏంటంటే మీకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు అలా చెయ్యాలి అని మీకే అనిపిస్తుంది అన్నమాట అది రాంగ్ వే కాదు సో అది న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది అలా చేసుకోవటం వల్ల కూడా మీకు ఎటువంటి నష్టాలు కూడా రావు అండ్ కాకపోతే ఏంటంటే చాలామందికి ఉన్న భయాలు ఏంటి అంటే నాకు పింపుల్స్ వస్తున్నాయి బాగా ఫేస్ మీద మాస్టర్బేషన్ వల్ల వస్తుందా లేకపోతే మేము డల్ అయిపోయాము సో దీనివల్లేనా లేకపోతే నరాల వీక్నెస్ వచ్చేసింది హెడేక్ వచ్చేస్తుంది సడన్గా మేము ఇంతకుముందు చాలా బాగా 2 times 3 times ఇలా మా పార్ట్నర్తో ఉండేవాళ్ళము ఇప్పుడు ఉండలేకపోతున్నాము అది కూడా మాస్టర్బేషన్ వల్ల ఇలా చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఓన్లీ కేవలం మాస్టర్బేషన్ వల్లే అని చాలామంది అపోహ పడుతున్నారు కానీ ఇవన్నీ దానివల్ల అయితే కాదండి మీకు నార్మల్గా ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే హార్మోన్లో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు మీకు ఇలాంటి పింపుల్స్ రావడం కానీ షడల్ ఇట్లాంటివన్నీ అటాక్ అవుతూ ఉంటాయి కానీ కేవలం మాస్టర్బేషన్ వల్ల అనుకోవటం మాత్రం 100% రాంగ్ అనమాట ఎందుకంటే దానికి దీనికి సంబంధం లేదు సో ఇదైతే మీ అందరూ క్లియర్ అయిపోయింది కదా ఫస్ట్ వన్ అయితే మరికొంతమంది అబ్బాయిల డౌట్ ఏంటంటే మేము ఎక్కువగా చేస్తూ ఉంటామండి ఇలా చేయటం వల్ల మా స్పామ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది సో మేము ఇన్స్టెంట్గా మేము అంటే మాకు ఒక నీరసం వచ్చేస్తుంది అండ్ ఫ్యూచర్లో ఇలా ఉండటం వల్ల అంటే ఎక్కువసార్లు చేసి మేము ఎక్కువసార్లు రిలీజ్ చేయటం వల్ల ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే మాకు నేను నా వైఫ్ని సాటిస్ఫై చేయలేనా లేకపోతే ఈ స్పామ్ అంతా వెళ్ళిపోతుంది కదా రేపు మాకు ఏదైనా పిల్లలు పుట్టాలి అంటే అవకాశం లేకుండా పోతుందా అని కూడా అపోహ పడుతున్నారు చాలామంది సో అలాంటివి అయితే ఏం జరగవండి ఎందుకంటే వీళ్ళకి డౌట్ ఎందుకు వస్తుందంటే ఎక్కువసార్లు చేసుకోవటం వల్ల ఎక్కువ స్పర్మ్ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే వాళ్ళు మా ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది ఇంకా ఎనర్జీ అంతా వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా స్పర్మ్ వేస్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మేము వైఫ్ని సాటిస్ఫై చేయలేము మాకు పిల్లలు పుడతారా లేదా ఇలాంటి డౌట్స్ వస్తున్నాయన్నమాట సో అస్సలు మీ ఎనర్జీ వెళ్ళిపోతుంది అని మాత్రం అనుకోమాకండి స్పర్మ్ వెళ్ళినంత మాత్రాన మీకు ఇంత దానికి పనికిరారు అనుకోవటం మాత్రం అది కూడా ఒక అపోహే అనుకోవాలి ఎందుకంటే ఈ స్పర్మ్ కౌంట్ అనేది మీకు ఎప్పటికప్పుడు మీరు తీసుకునే ఫుడ్ వల్ల డైటింగ్ వల్ల ఎక్సర్సైజెస్ వల్ల బాడీ ఫిట్నెస్ వల్ల
ఎప్పటికప్పుడు అంటే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది స్పర్మ్ కౌంట్ అనేది. అంతటితో ఆగిపోవటం తగ్గిపోవటం అనేది ఏం జరగదు. సో కంపల్సరీ డే బై డే మీకు అది ఏమవుతుందంటే స్పర్మ్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే మీరు తీసుకునే ఫుడ్ మెయిన్గా మీ మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది అన్నమాట కౌంట్ పెరగటం తగ్గటం అనేది. అంతేకాని కేవలం మాస్టర్బేషన్ వల్లే అలా జరిగిపోతుంది అనుకోవటం మాత్రం ఖచ్చితంగా రాంగ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే మేము నిద్రపోతున్నప్పుడు మాకు స్పర్మ్ వెంటనే రిలీజ్ అయిపోతుంది మాకు తెలియకుండానే, ఇది కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటున్నారు. సో అలా ఏం కాదండి, ఎందుకంటే మీరు నిద్రపోతున్నప్పుడు చాలామందికి రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తుంటాయి అన్నమాట. అంటే చెప్పాలంటే రొమాంటిక్ డ్రీమ్స్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనసుకు నచ్చిన అమ్మాయి కానీ లేదంటే కొంతమంది అయితే హీరోయిన్స్ని ఊహించుకుంటూ ఉంటారు, లేదా ఇంకొంతమందిని ఎవరైనా మనసుకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా తలుచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు కొన్ని డ్రీమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో అంటే ఆ అమ్మాయితో ఏదైనా రొమాన్స్ చేసినట్టు కానీ సంథింగ్ అలా వచ్చినప్పుడు అండ్ ఆటోమేటిక్గా మీకే తెలియకుండా వెంటనే స్పర్మ్ రిలీజ్ అయిపోతుంది అన్నమాట. సో అంతేకాని అది కూడా ఒక న్యాచురల్ ప్రాసెస్ అండ్ చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది అబ్బాయిలు మాకు మాత్రమే ఇలా జరుగుతుందేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు కానీ అండ్ కామన్గా టీనేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అలానే జరుగుతూ ఉంటుంది. అది కూడా న్యాచురల్ ప్రాసెస్సే, భయపడాల్సిన పని అయితే ఏమాత్రమూ లేదు. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటి అంటే అండ్ మేము ఇక ఎన్నిసార్లు మాస్టర్బేషన్ అనేది చేసుకోవచ్చు, సో డైలీ ఎన్నిసార్లే చేసుకోవాలి లేదా వీక్లీ చేసుకోవాలని ఏమైనా ఉంటుందా అని చెప్పేసి కూడా డౌట్స్ అడుగుతున్నారు అనేది. అండ్ మీరు హెల్దీగా ఉన్న మగవాళ్ళు ఎవరైనా సరే ఎన్నిసార్లైనా మాస్టర్బేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ రీసెంట్గా తెలిసిన రీసెర్చ్లో ఇది తెలిసిందండి, అంటే మీరు ఎటువంటి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేయటం లేదు అంటే కంపల్సరీ మీరు డైలీ ఒక్కసారే చేసుకోవచ్చు, రెండుసార్లు అయినా చేసుకోవచ్చు, వీక్లీ ఒక్కసారైనా చేసుకోవచ్చు, మీకు ఎప్పుడు ఫీల్ కలిగినప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. ఎన్నిసార్లు చేసుకోవాలనైతే ఏం లేదు. కాకపోతే ఈ ఎవరైతే కొంచెం రిటైర్డ్ పర్సన్స్ ఉంటారో చూసారా, సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ రాదు కాబట్టి వాళ్ళకి ఆ మాస్టర్బేషన్ అనేది చేసుకోరు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంతేకాని పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న మగవాడు ఎవరైనా సరే మాస్టర్బేషన్ చేసుకోవచ్చు, ఇది రాంగ్ అయితే కాదు అన్నమాట. అండ్ దాంతోపాటుగా కొంతమంది ఏంటంటే బాడీని ఫిట్గా మెయింటైన్ చేయరు అన్నమాట. సో ఫిట్నెస్ ఎవరైతే మెయింటైన్ చేయరో వాళ్ళు కూడా మాస్టర్బేషన్ అనేది చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ తక్కువైపోతాయి, ఆ చేసుకోవాలి అలా అనే కోరికలు కూడా తక్కువైపోతాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు తీసుకునే కొన్ని డైట్స్ వల్ల చాలామంది ఈ రోజుల్లో జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు, వాటికి ఇస్తున్నారు కానీ హెల్దీ ఫుడ్కి అనేది చాలా చాలా తక్కువైపోయింది. సో దానివల్ల మాత్రమే ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయండి. అండ్ ఇంకా మెయిన్గా తీసుకున్నట్లయితే మాస్టర్బేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే గుడ్డే అండి, బ్యాడ్ అయితే కాదు అని తప్పుగా ఎవరూ అనుకోవద్దు. సో ఎందుకంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ మాత్రమే, తప్పైతే కాదు. మీరు ఎన్నిసార్లైనా మాస్టర్బేషన్ చేసుకోవచ్చు కానీ ప్రతిదీ ఏం జరిగినా కూడాను మీ బాడీకి సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే కేవలం మాస్టర్బేషన్ వల్లే అని కొంతమంది అపోహ పడుతున్నారన్నమాట. ఎంతమంది అడుగుతున్నారు అండ్ మేము చాలా వెయిట్ లాస్ అయిపోయాము సడన్గా, మా హెయిర్ లాస్ అయిపోతుంది, మాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది, సడన్గా పింపుల్స్ వచ్చేస్తున్నాయి, వెయిట్ పెరిగిపోతున్నాను. సో వీటన్నిటికీ ఫైనల్గా మాస్టర్బేషన్ కారణమైతే కాదు. సో అది అండ్ దీనికి సంబంధించిన అపోహలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారాను. అండ్ ఇంకా పర్సనల్గా ఏమన్నా డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీడియోని కూడా ఇంత ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్.